కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గురి కావాలని క్లౌడ్ బర్స్ట్ అనేటువంటి ఒక కొత్త అంశాన్ని హలో చైనా వాళ్ళు అక్కడక్కడ చేస్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్పేటువంటి ఒకటి సార్. అదే లడాక్ వంటి లేలో జరిగింది, ఉత్తరాఖండ్ లో జరిగింది, కాళేశ్వరం దగ్గర కూడా అది జరిగింది అనేటువంటి మాట చెప్పడం చాలా హాస్యాస్పదం. కాళేశ్వరం డిజైనింగ్ గురించి అక్కడ డిజైన్ చేసినటువంటి కాంపౌండ్స్ గురించి ఎక్కువ వివరాలు నేను బోధించుకోలేదు, ఎందుకంటే ఇతరులు అంశాల మీద చెప్పడం జరిగింది. ఏదైనా ఒక డ్యామ్ డిజైన్ చేసినప్పుడు బాహుబలి పంప్స్ ను మేము పెడుతున్నామని చెప్పి ఎందుకు గొప్పగా చెప్పుకున్నప్పుడు దానికి కావలసినటువంటి రక్షణ ఉందా లేదా అనేటువంటి దానిపైన అశ్రద్ధ వహించడం జరిగిందని మాత్రం నేను ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు రిటర్న్ పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే అది 10 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, 10,000 సంవత్సరాలు కావచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు 10,000 ఇయర్స్ రిటర్న్ పీరియడ్, 10,000 సంవత్సరాలకు ఒకసారి రాగలిగినటువంటి వరద నీరు ఎంత ఉంటుంది అనేటువంటి అంచనా తీసుకొని 26 లక్షల క్యూసెక్స్కు సంబంధించిన డిజైన్ అక్కడ చేయడం జరిగింది. 2009లో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా వరదలు వచ్చినప్పుడు ఇంచుమించుగా 25 లక్షల క్యూసెక్స్ ప్రభావం అక్కడికి వచ్చిన అది తట్టుకోగలిగింది. దానికి ఆ డిజైన్ కెపాసిటీ ఆ రకంగా పెట్టడం జరిగింది అనేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు రిటర్న్ పీరియడ్ ఒక రకంగా నాకు తెలిసింది కేవలం 30 సంవత్సరాలు లెక్కల్లో తీసుకున్నారు. పంప్ హౌస్ ఎక్కువ ఎత్తు పెంచితే పంపింగ్ కాస్ట్ పెరుగుతుంది, కరెక్టే. అసలు మొత్తం కాళేశ్వరంలో పంపింగ్ ఈ రకంగా రిజర్వాయర్స్ నిర్మాణం చేసేది అంతకన్నా తెలియదు ఒక పని ఇంకోటి ఏదో చెప్పి నేను అనేక సందర్భాల్లో ఇదే గాంధీ భవన్లో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా నేను సరే మీరు నిర్మాణం చేశారు దానికి ప్రొటెక్షన్ ఉందా లేదా, 5 నెలల వరకు డిసెంబర్ వరకు అక్కడి నుంచి పంపింగ్ జరగదు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పగలరు. ₹1,00,000 ఖర్చు అవుతుంది, సరే ఇదొక అంశం. కానీ అసలు అంశం ఏంటంటే 2009లో లడాక్లో లే ప్రాంతంలో క్లౌడ్ బస్ట్, క్లౌడ్ బస్ట్ అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గంటకు 100 మిల్లీమీటర్ల వేగంతో వర్షపాతం ఒక విస్తీర్ణం ఏదో ఒక చోట రెండు చోట కాదు ఒక విస్తీర్ణం దానికి అంచనా వేస్తాను. దాంట్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం గంటకు నమోదైతే దానికి క్లౌడ్ బస్ట్ నేలో 200 మిల్లీమీటర్లు జరిగి ఉండొచ్చు అని చెప్పి నేను అప్పుడు ఎన్డీఏలో ఉన్నాను. ఉత్తరాఖండ్లో కూడా క్లౌడ్ బస్ట్ జరిగింది, చైనా వారు చేశారు అనేటువంటి ఎవరో ఒక వెబ్సైట్లో ఒక వ్యాసం రాసిన దాన్ని ఆధారం దాన్ని బేస్ చేసుకుని ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడడం అంటే తెలంగాణ ప్రజలను దురదృష్టం అని చెప్పి నేను దాన్ని చేయాల్సిన అవసరం. ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ పై ప్రాంతంలో వర్షాలు బాగా పడినటువంటి మనకు 2-3 రోజులుగా పడిన తర్వాత అది ఒకటేసారి అక్కడ ఉండేటువంటి ట్యాంక్ బస్టు కావాలి, ఏదో క్లౌడ్ బస్టు పడిపోయింది అయిపోయింది. క్లౌడ్ బస్టు కాదు, క్లౌడ్ బస్ట్ అనేది అక్కడ అంచనా వేయడానికి కూడా లేదు. ఎందుకంటే 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన దాన్ని తెలవాలంటే మనకు కావలసినటువంటి మెజరింగ్ పరికరాలు వచ్చాయి, రెయిన్ మీజర్స్ ఉండాలి, అంతటా లేవు ఉండవు. ఈ ప్రాంతంలో బహుశా దేశంలోనే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మనకు విభజనకు ముందు రీజనల్ రెయిన్ఫాల్ స్టేషన్స్ మనం చాలా పెట్టుకున్నాం, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ పెట్టుకున్నాం. ఇంచుమించుగా 10 కిలోమీటర్ల గ్రిడ్కి ఒక
వర్షపాతం నమోదు చేసే పరికరం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఎంత వర్షం ఎక్కడ పడింది. 2009లో కర్ణాటక ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో చాలా విశాలమైనటువంటి ప్రాంతాలు అనేక జిల్లాల్లో ఏకతాటిగా వర్షం పడుతూ ఇంచుమించుగా 30 ఇంచుల వర్షం పడిన నేపథ్యంలో 25 లక్షల క్యూసెక్స్ వరకు వరద శ్రీశైలం చేరిందనేటువంటి మాట గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన సమాచారం మన దగ్గర ఉంది. పక్కనే చీఫ్ సెక్రటరీ కూర్చున్నాడు, ఏం సమాచారం ఇచ్చాడు. అసలు అర్థం కాని విషయం ఏమిటంటే వై షుడ్ ద చీఫ్ సెక్రటరీ గో టూర్ అలాంగ్ విత్ ది చీఫ్ మినిస్టర్. కేంద్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ సెక్రటరీ కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీస్ కానీ ఈ రకంగా ముఖ్యమంత్రులకు తోకలాగా వెంట తిరిగేది ఎక్కడా చూడలేదు. ఇది మన రాష్ట్రంలోనే మనం చూస్తున్నాం. ఇది మన దురదృష్టం అనేటువంటి మన పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ని ఎంత నిర్వీర్యం చేస్తూ చుట్టూ తిప్పించుకునేటువంటి విధంగా చేస్తూ ఆయన ఏం సమాచారం ఇచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షుడుగా ఉంటాడు. నేను ఎన్డీవేలో ఉన్నప్పుడు ఇంచుమించుగా రోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ వార్తల్లో ఉండేది. ఒక సందర్భంలో బీహార్ రాష్ట్రం పర్యటన చేసినప్పుడు నేను మెంబర్గా ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారిని కలిస్తే ఒక ఫుల్ టైం మీరు వైస్ చైర్మన్ పెట్టుకోండి, సరైనటువంటి కేవలం మనకు విపత్తులు సంభవించినప్పుడే కాదు విపత్తులు విపత్తులు రానటువంటి సమయంలో విపత్తులు వచ్చిపోయిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సంసిద్ధత మిటిగేషన్ అంటే ఏ కార్యక్రమాలు తీసుకుంటే మనం నష్టం వాటిల్లకుండా ఉంటుంది అనేటువంటి విషయం. ఇవన్నిటిపైన వరద వచ్చిపోయిన తర్వాత విపత్తు సంభవించిన తర్వాత పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడానికి ఒక కూల్ టైం వ్యవస్థ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 8 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఆంధ్ర తెలంగాణ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక సమావేశం జరిగినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడలేదు. అంటే ఏదో జరిగినప్పుడు ఎవరిపైన ఏదో అని, లేకపోతే భారత రాష్ట్రీయ సమితి పెట్టాలని చెప్పేదో జాతీయ స్థాయిలో తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి డిజైన్లో ఉన్నటువంటి లోపాలను అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, తర్వాత ఏదో పెద్ద జాతీయ స్థాయిలో ఒక రకంగా చూస్తే బాధ్యత రహితంగా మాట్లాడినట్టుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యక్తి ఒక జాతీయ స్థాయిలో నాయకత్వం వైపు ఆలోచన చేస్తున్నాడంటే ఈ తెలంగాణకు పట్టినటువంటి దురదృష్టం దేశానికి పడుతుందనేటువంటి మాట కూడా మనం స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం. డిప్లొమాటిక్గా ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మీరు కేంద్రంతో ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకొని పోయారా, మీకు ఉండేటువంటి అనుమానాలు కేంద్రానికి తెలిపినారా, తెలిపినట్టుగా ఉంటే అవన్నీ కూడా బహిరంగంగా ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా పెట్టండి. ఊరికే నోటికి వచ్చినట్టు ఎవరో ఏదో చెప్తే మాట్లాడితే ఇది సరైనటువంటి కాదు, ఈ రకంగా మాట్లాడడం మానుకోవాలి. క్లౌడ్ బస్ అనేది జరగాలంటే క్లౌడ్ సీడింగ్ అనేటువంటి మాట మనం బాగా విన్నాం. ప్రత్యేకంగా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్లౌడ్ సీడింగ్ సిల్వర్ ఆక్సైడ్ ప్లేన్స్లో తీసుకెళ్లి పైన దాన్ని వదిలిపెడితే దాంతో వర్షాలు పడతాయనేటువంటిది కొంత దాంట్లో వాస్తవం ఉండొచ్చు. కానీ ఎక్కడ ఏ రకంగా పడతాయి దాన్ని ఒక టార్గెటెడ్గా మనం చూస్తాం. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు టార్గెట్ని ఎట్లా కొట్టాలనేటువంటి మనకు సాంకేతిక పరమైనటువంటి నాలెడ్జ్ సంసిద్ధత ఉన్న ఈ ఎక్కడ పడితే అక్కడ మనం వర్షం పడేటట్టుగా ఎవరో ఎక్కడి నుంచో వచ్చి కేసీఆర్ని భద్రనం చేయడానికి కాళేశ్వరంలో వరద వచ్చేటట్టుగా చేస్తారని చెప్పుకునేటువంటి మూర్ఖత్వం, ఈ రకమైనటువంటి అవివేకం దురదృష్టకరం. సరిగా 10 సంవత్సరాల నాడు ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్
ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది సైంటిస్టులు దాంట్లో అనేక అంశాలపైన అధ్యయనం చేసిన తర్వాత వాతావరణంలో వచ్చినటువంటి మార్పు వలన, క్లైమేట్ చేంజ్ వలన తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రక్రియ మనం ఇంకా ఎక్కువగా మనం రానున్నటువంటి రోజుల్లో చూస్తాం. పది సంవత్సరాల నాటికే ఒక పెద్ద సమస్యగా గుర్తించారు అంతర్జాతీయంలో ఉన్నటువంటి సైంటిస్ట్. ఒక ముఖ్యమంత్రిగా ఉంది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటువంటి కేసీఆర్ గారు ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు మీరు చదివినటువంటి 60-70 వేల పుస్తకాలు క్లైమేట్ చేంజ్ గురించి ఎక్కడ మీరు ఎవరు చెప్పలేదా, ఎవరో సైంటిస్ట్ ఇట్లా అన్నారని చెప్తారు. 2012 నేను ఎన్డీఏ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు సుమాత్రా ప్రాంతంలో 8.5 రిక్టర్ స్కేల్పై ఒక భయంకరమైనటువంటి భూకంపం సముద్ర గర్భంలో జరిగినప్పుడు 2004 వచ్చినటువంటి సునామీ లాగా మళ్ళీ వస్తుందనేటువంటి ఆందోళన తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలంతా మీద ఆందోళన చెందుతుంటే నాతో ఉన్నటువంటి సహచర సభ్యుడు డాక్టర్ హర్ష్ గుప్తా గారు ఉన్నారు. 5 నిమిషాల్లో ఉన్న గదిలోకి వచ్చి ఇది స్ట్రైక్ స్లిప్ టైప్ ఆఫ్ అర్త్క్వేక్, అంటే అర్త్క్వేక్ భూకంపం రావాలంటే 2 రకాలుగా మూమెంట్స్ అవుతాయి, ఒకటి హారిజంటల్ మూమెంట్ ఉంటుంది, ఒకటి వర్టికల్ మూమెంట్ ఉంటుంది. ఇది హారిజాంటల్ మూమెంట్గా జరిగింది, హారిజాంటల్ మూమెంట్. దీనివల్ల సునామీ రావు అని చెప్తే వేలాది మంది లైవ్ టెలివిజన్లో నేను చెప్పాను దిస్ విల్ నాట్ కాజ్ ఎ సునామీ అని చెప్పి. 8.5 రిక్టర్ స్కేల్ మీద నమోదైనటువంటి భూకంపం తర్వాత కూడా రాదంటే అవి సైంటిఫిక్ నాలెడ్జ్ ఇన్పుట్స్. మనం ఒక నేను ఎన్డీఏ వైస్ చైర్మన్గా ఉండి నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరిని ఇంకొకరి ఇంకో మూడో వ్యక్తిని అడగకుండా నేను లైవ్గా చెప్పడం జరిగింది అనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా మాట్లాడాలంటే బాధ్యత రహితంగా మాట్లాడకూడదు, పూర్తి బాధ్యత గురించి మాట్లాడాలి. ఒక విదేశాలపై కూడా మనం ఆరోపణ చేస్తున్నాం, చేస్తే దానికి తగిన ఆధారాలు ఉండాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది సరైనటువంటిది కాదు. మీరేదైతే నేషనల్ మీడియాలో దేశం అంతటా కూడా 100 కోట్ల రూపాయలు పెట్టి మీరు ఇమేజ్ బిల్డింగ్ చేస్తున్నారో ఇది ఒక్క అంశం చాలు, అది ఇంతేనా కేసీఆర్ అనుకోవడానికి. అది ఇంతకాలం దాన్ని కవర్ చేస్తే మనం అందరినీ అంటారు కదా, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఆల్ ద టైమ్, యూ కెన్ ఫీల్ ఆల్ ద పీపుల్ సమ్ టైమ్, బట్ యూ కాంట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. కేసీఆర్ గారు మీరు ఈ రకంగా మాట్లాడితే యూ హావ్ టు స్టాండ్ ఎక్స్పోజ్, పీపుల్ నో యువర్ ఫాలో. మీకేమీ పరిజ్ఞానం లేదు, శాస్త్రీయ పరిజ్ఞానం లేదు, ఆలోచన విషయ పరిజ్ఞానం లేదు. ఇంకో 10,000 పుస్తకాలు చదివితే బహుశా ఏదైనా నేర్చుకుంటారేమో అని చెప్పి మీకు సలహా ఇవ్వదలుచుకున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీ పొరపాటు తప్పు చూచుకోవడానికి ఇంత క్లైమేట్ చేంజ్, క్లౌడ్ బస్ట్ నవ్వుకుంటారు సైంటిఫిక్ కమ్యూనిటీ. దేశంలో ఉండేటువంటి వాళ్ళు నాకు చాలామంది ఈనాటి వరకు నేను ఎన్డీఏని వదిలిపెట్టిన తర్వాత కూడా టాప్ మోస్ట్ వాతావరణ విభాగానికి సంబంధించిన వారు కానీ అనేక ఐఐటీలకు సంబంధించినటువంటి సీనియర్ ప్రొఫెసర్స్ అంతా కూడా నాతో రెగ్యులర్గా మేము ఉండేటువంటి గ్రూప్స్ అంతా కూడా ఉన్నాయి. నవ్వుకుంటున్నారు ఒక ముఖ్యమంత్రి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారని చెప్పి, ఇది చాలా దురదృష్టం అని చెప్పి. అదేవిధంగా వరదలు సంభవించినప్పుడు కూడా దానికి కావలసినటువంటి మీరు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని యాక్టివేట్ చేయండి, దానికి ప్రాణం పోయండి, దానికి ఫుల్ టైం వైస్ చైర్మన్ పెట్టండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిజాస్టర్ జరగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన సరైనటువంటి దృష్టి సాధించండి. ఇప్పుడు ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ వచ్చిందంటే ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఇప్పుడు కేంద్రంలో స్థాపించినటువంటి ఎన్డీఏ మేము స్థాపించినటువంటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్లో, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేకపోతే నేను పెట్టించాను గుంటూరు దగ్గర మంగళగిరిలో ఒక డిజాస్టర్ బెటాలియన్. ఆ బెటాలియన్ మనకు అందుబాటులో ఉండడం వల్ల ఈ రోజు అంతా కూడా చేస్తున్నాం. కేసీఆర్ గారికి గతంలో జరిగింది ఏమి గుర్తు ఉండదు, వారికి ఆలోచన ఉండదు, కనుక ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ఊరికే పై మెరుగులు మీరు ఇక్కడ
చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే సరిపోదు. రానున్నటువంటి రోజుల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి వరదలు వస్తాయి. దానికి తగినటువంటి ఏర్పాట్లను చేయడానికి మేము ఎన్డీఎంఏలో తయారు చేసినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక సంస్థల వారు, యునైటెడ్ నేషన్స్ వారు ఒక సందర్భంలో నేపాల్ దేశానికి అమెరికా రాయబారి ఎవరైతున్నారు ఆయన వచ్చినటువంటి మేము చేసినటువంటి గైడ్ లైన్స్ గురించి చర్చించినటువంటి అంశం ఉంది. కానీ ఆ గైడ్ లైన్స్ ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదు. కేవలం ఈ రాష్ట్రంలోని కాదు ఎక్కడ కూడా చేసుకోవడం లేదు. ఇలాంటి చాలా మేము చేసినటువంటి శ్రమ ఈ గైడ్ లైన్స్ రూపొందించడంలో రాష్ట్రాలు దాని నుంచి దాన్ని అమలు చేస్తే ఎంతైనా ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి మాట కూడా. ప్రత్యేకంగా అర్బన్ ఫ్లడింగ్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ గైడ్ లైన్స్ బయటకు వచ్చినాయి. దాన్ని పాటించి ఆచరించేటువంటి ప్రయత్నాలు కొంత చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు చేస్తున్నాం.